అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ అసెంబ్లీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక రెండు పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేసిందని చూస్తే, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదలయ్యాయండి. ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది. ఇందులో మనకి ఇప్పుడైతే ఏపీలో అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇక రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయి. ఇక ఈరోజు అయితే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో మనకు రైతులకు సంబంధించి రుణమాఫీకి, అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే కేటాయించబోతున్నారన్నమాట. ఇక ఈ డబ్బులు కేటాయించిన తర్వాత మనకు ఎవరు ఏ రైతుకు ఎంత డబ్బులు వస్తుంది, మనకు రైతు రుణమాఫీ అనేది చేస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో అయితే తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ విషయాన్ని కనుక పక్కన పెడితే, తప్పకుండా ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు అనేది నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కింద వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి.